ఏంతమలు ఉత్సాహంగా ఉన్నారా? నిజంగా బెంగళూరు టీడీపీ ఫోరం చూస్తే చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తున్నారు. మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. దయచేసి బ్రదర్ నా వీడియో కొద్దిగా ప్రొజెక్ట్ చేయండి, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈరోజు చూస్తే చాలా బ్రహ్మాండంగా అభినయం చేశారు. తిరిగి తెలుగుదేశం పట్టిన తర్వాత ఎవరిని ఎన్ని రోజులు జైల్లో పెట్టాలో అన్ని నేనే చూసుకుంటా. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఏ తమాషాలు ఆడుతున్నారా? ఎన్ని రోజులు జైల్లో పెట్టారంటే తిరిగి ఒక బెబ్బు నిపిలా వచ్చి మీ అందరినీ అన్ని విధాల ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈరోజు మన టీడీ ఫోరం సమరా శంకారావం పూరించారు. దగ్గరలోనే వస్తా, దేశం మొత్తం సమరా శంకారావంతో చూపిస్తా. ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. నిజంగా చాలా సంతోషం. మీ ఉత్సాహం చూపు చూస్తూ ఉంటే 2024లో తెలుగుదేశం పార్టీ 100% వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి మీ వర్షాన్ని ఆమోదాన్ని తెలపండి. చాలా సంతోషం. ఎక్కడ వేరపడద్దండి. తిరిగి 2 రోజులనే బయట వస్తా, ఏ కార్యక్రమాలు చేయాలి చేస్తా, అసలు వడ్డీ మొత్తం చెల్లిస్తా. విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, మీ ఉత్సాహం చూస్తే ఇంకా చాలాసేపు మాట్లాడతాను. మా ఫోరం వాళ్ళు కూడా చాలా మంచి అవకాశం ఇచ్చారు. దయచేసి మన వాళ్ళు ఒక ప్రముఖులు వచ్చిన తర్వాత 2 నిమిషాలు వాళ్ళ ముందర మాట్లాడే అవకాశం మీరంతా ఇస్తారా? తమ్ముడు ఇస్తామంటే గట్టిగా చప్పట్లు కొడితే మళ్ళీ ఒక 2 నిమిషాలు మీకోసం మిమిక్రీ చేస్తాను. దయచేసి నాకు ఆ అవకాశాన్ని టీడీపీ ఫోరంలు కల్పించాలని పదే పదే కోరుకుంటున్నాను. దయచేసి 2 నిమిషాలు నాకు అవకాశం ఇస్తే ఏ విధంగా చేయాలో అన్ని చేస్తాం. దయచేసి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మామూలుగా చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఫోన్ కాల్స్ వచ్చేవి, ఎలా ఉండేది అతని వాయిస్ ఫోన్ కాల్స్ లో? నమస్కారం, నేను నారా చంద్రబాబు మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అంటున్నాయితే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి, తర్వాత మీకు నచ్చకపోతే 9 నొక్కండి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే ఎలా ఉంటుంది? నిజంగా చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇవాళ బెంగళూరు టీడీపీ ఫోరం చూస్తూ ఉంటే నిజంగా సంతోషం అనిపిస్తూ ఉంది. 2024లో వైసీపీ ఖాళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి సభకు తెలియజేస్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ ప్లీజ్, లాస్ట్ పవన్ కళ్యాణ్. నిజంగా చాలా సంతోషం. ఈరోజు జన సైనికులు తెలుగుదేశం పార్టీ కలిసి కుంభస్థలాన్ని కోచాలని చెప్పేసి తెలియజేసుకుంటాం. చిరంజీవి లాస్ట్ ప్లీజ్, 30 సెకండ్స్ చిరంజీవి. నిజంగా ఈ రోజున మీ అందరినీ చూస్తా ఉంటే, ఆ ఉత్సాహం ఊపు చూస్తూ ఉంటే తమ్ముడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పట్టి ఎలా రావాలో చేస్తాను తెలియజేసుకుంటుంది. ఎందుకు గట్టిగా చప్పట్లు కొట్టి ఆ రకంగా మీరు అందరూ ఉన్నారని తెలియజేసుకుంటూ జోహెన్.